హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గీతా టాక్స్ నేను మీ గీత ఎలా ఉన్నారంతా బాగున్నారా మేమైతే చాలా 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 బాగున్నామండి మీరంతా కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజైతే నేను మీకు ఆంధ్రా చేపల పులుసు చేసి చూపించిపోతున్నాను మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయొచ్చండి ఆంధ్ర చేపల పులుసు అంటేనే ఫేమస్ కదా అందరికీ ఇష్టమే చేపల పులుసు ఇష్టం లేని వాళ్ళు అంటూ ఉంటారు కదండి సో దాన్ని ఎలా చేయాలో ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను ఫస్ట్ అయితే ఇక్కడ మనకి ఆనియన్స్ రెండు మీడియం సైజ్ ఆనియన్స్ అండి చక్కగా కట్ చేసి పెట్టుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా ఐదు పచ్చిమిర్చి అండి చేపల కూరకి పచ్చిమిరపకాయలు ఉంటేనే టేస్ట్ అండి పచ్చిమిర్చి అయితే కంపల్సరీ కావాలి తర్వాత కొత్తిమీర అండి కొత్తిమీర కూడా కాస్త ఎక్కువే తీసుకోండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ ఆయిల్ కూడా ఎక్కువే కావాలండి గరం మసాలా ఫైవ్ స్పూన్స్ ఆయిల్ కావాలి గరం మసాలా వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం మూడు స్పూన్లు పసుపు చింతపండు చింతపండు చక్కగా నానబెట్టుకోవాలండి అండ్ కల్లుప్పు ఇప్పుడైతే మనం ఇక్కడ ఆల్రెడీ ఫిష్ ముక్కల్ని కడిగి పెట్టుకున్నానండి నేను దాన్ని ఇప్పుడు ఫైనల్గా ఇంకొకసారి మనం వాష్ చేసుకోవాలి ఎందుకంటే అది స్మెల్ వస్తుంది కాబట్టి చేపలు అవి స్మెల్ లేకుండా వాష్ చేసుకోవాలండి పసుపు అండ్ కల్లుప్పు ఉప్పు ఇంకా లెమన్ ఇవన్నీ కలుపుకొని ఫైనల్గా ఒకసారి అయితే మనం చేప ముక్కల్ని వాష్ చేసుకోవచ్చండి ఇలా మనం లెమన్ వేసి చేప ముక్కల్ని కడు కడగటం వల్ల వాటిలో ఉండే స్మెల్ నీచు వాసన అనేది పోతుందండి నేనైతే దేనికైనా లెమన్ వేసి కడుగుతాను అది ఫ్రాన్స్ అయినా ఫిష్ అయినా చాలామంది వెనగర్ కూడా వేసి కడుగుతారండి వెనుగర్ వేసి కడిగినా చక్కగా నీచు వాసన అనేది ఉండదు కూర కూడా చాలా టేస్టీగా ఉంటుంది సో నేనైతే ఇప్పుడు అల్లం సారీ సారీ నిమ్మకాయ పసుపు అండ్ కల్లుప్పు వేసి చక్కగా అవన్నీ ముక్కలకు పట్టేలాగా కలిపి నీట్గా వాష్ చేస్తున్నానండి మీరందరూ కూడా ఎప్పుడు చేపల కూర వండుకున్నా చక్కగా ఇలానే వాష్ చేసుకోండి అప్పుడైతే చేపల కూర కూడా చాలా టేస్టీగా ఉండి ముక్కు కూడా మనం ముందే ఉప్పు వేసి కడగటం వల్ల ముక్కు కూడా చక్కగా కొంచెం మెత్త మెత్తగా లేకుండా కొంచెం గట్టిపడి చక్కగా కుక్ అవుతుందండి విరిగిపోకుండా కుక్ అవుతుంది సో అందుకనే ఇలా నీట్గా కలుపుకొని వాష్ చేసుకోండి ఇక్కడైతే చూసారుగా నేను నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను కాస్త పసుపు అది కూడా ముక్కలకి పట్టిందనమాట చూసారా సో ఇలా నీట్గా వాష్ చేసి పెట్టుకున్న తర్వాత దీనికి మనం ముందు చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలండి ఫస్ట్ నేనైతే కల్లుప్పు తర్వాత అయితే కారం కారం కూడా మనం కూర కాబట్టి మన చికెన్లో లాగా కాకుండా కారం కూడా కాస్త ఎక్కువే పడుతుందండి నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే కేజీ కేజీ ఫిష్కైతే నేను ఫైవ్ స్పూన్స్ నేను రోజు రెగ్యులర్గా యూజ్ చేసే స్పూన్తో ఫైవ్ స్పూన్స్ కారం వేసాను తర్వాత పసుపు కూడా వేసుకోవాలండి కొంచెం పసుపు దీనిలో వేసుకోవాలి తర్వాత గరం మసాలా వన్ అండ్ హాఫ్ స్పూన్ గరం మసాలా ఇప్పుడు కొంచెం ముక్కలకు కలిపేసుకోవాలి కాస్త మనం కర్రీ కుక్ అయ్యేటప్పుడు కూడా వేసుకోవాలండి వన్ అండ్ హాఫ్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది నేను అల్లం వెల్లుల్లి పోయే పేస్ట్ ముందే పట్టి పెట్టుకున్నది ఇది సో ఇవన్నీ ముక్కలకి బాగా పట్టేలాగా కలపాలండి ఇలా ముందే కలిపి పెట్టుకోవడం వల్ల చేప ముక్కలకి ఉప్పు కారం ఆ మసాలా అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా పట్టేసి చేప ముక్కలు కూడా చాలా టేస్టీగా ఉంటాయండి చూసారు కదా ఎలా చక్కగా మొత్తం కలిసేలాగా కలుపుకున్నాను ఇలా కలుపుకొని ఒక అరగంట పక్కన పెట్టుకోవాలండి అప్పుడే అవి చేప ముక్కలకి బాగా పడుతుంది అప్పుడు ఫిష్ మనం కర్రీ వండుకున్న ముక్కలు కూడా చాలా టేస్ట్గా ఉంటాయి సో నేనైతే ఒక అరగంట అలా పక్కన పెట్టేసుకున్నానండి తర్వాత కర్రీ వండటానికి రెడీ అయిపోయాను చేపల కూర ఎప్పుడు మనం వెడల్పాటి గిన్నెలో వండుకోవాలండి అప్పుడే ముక్కలు ఒకదాని మీద ఒకటి పడకుండా చాలా చక్కగా ఏ ముక్క ఆ ముక్క ఉంటుంది మనం ప్లేట్లో వేసుకున్నా కానీ ముక్క చాలా అందంగా కనిపిస్తుందండి నేనైతే ఈ చూశారు కదా ఇలాంటి పాత్ర తీసుకున్నాను ఏంటంటే హైట్ తక్కువ ఉంటుంది వెడల్పు ఎక్కువ ఉంటుంది అన్నమాట సో ఈ పాత్ర తీసుకున్నాను నేను దీని అది వేడైన తర్వాత దానిలో నేను ఒక ఫైవ్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కూడా కాస్త ఎక్కువే పడుతుంది ఎందుకంటే అది ఫిష్ సీ ఫుడ్ కదా సీ ఫుడ్లో ఆయిల్ ఏం రాదు కాబట్టి మన చికెన్కి వచ్చినట్టు మనం ఆయిల్ కూడా ఎక్కువే వేసుకోవాలండి కొంచెం ఎక్కువ వేసుకుంటే కర్రీ కూడా టేస్ట్గా ఉంటుంది ఆయిల్ వేడై వేడైన తర్వాత ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కొత్తిమీర కాడలు కొత్తిమీర కాడలు కూడా మనం కర్రీతో పాటు ఆనియన్స్తో పాటు వేసుకొని ఫ్రై చేసుకుంటే చక్కగా ఫ్రై అయ్యి బాగుంటాయండి అవి కూడా అందుకని మనం కొత్తిమీర కాడలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి చక్కగా ఇవన్నీ నీట్గా ఫ్రై చేసుకోవాలండి చూసారా చక్కగా ఉల్లిపాయ ముక్కలు మునిగేంత ఆయిల్ వేశాను నేను ఇలా ఆయిల్ ఎక్కువ వేసుకోవటం వల్ల చేపల కూర కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి మనం ఎప్పుడో వీక్లీ వన్స్ తినేదే కదా కాస్త ఆయిల్ ఎక్కువ వేసినా ఏం పర్లేదండి ఇందులో నేను పసుపు కూడా యాడ్ చేశాను కొంచెం పసుపు కూడా వేసుకుంటే కర్రీ నూనెలో వేసి ఫ్రై చేస్తే మనం ముక్కల్లో కలిపినా కానీ నూనెలో కూడా కొంచెం పసుపు వేసి ఫ్రై చేస్తే కలర్ చాలా మంచిగా ఉంటుందండి మా ఆంధ్ర సైడ్ అయితే ఆల్రెడీ అత్తయ్య వాళ్ళు కారంతో పాటు కలిపేస్తారు పసుపు కానీ కారంతో కలిపినా కానీ కొంచెం మనం ఇలా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటే కర్రీకి అనేది మంచి కలర్ వస్తుంది ఇక్కడ నేనే వీడియో తీస్తున్నాను కాబట్టి కొంచెం పక్కకి వెళ్ళిపోయింది అది చూసుకోలేదు నేను ఏమనుకోకండి మీకైతే కనిపిస్తుంది కదా ఇలా ఫ్రై చేసుకోవాలండి చూసారా ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు మనం చేప ముక్కలు యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా మంచిగా ఫ్రై అయినాయి కదా కొంతమంది అవి మొత్తం కలిపి పెట్టేస్తారండి ఆయిల్ ఉల్లిపాయలు అవన్నీ కానీ ఇలా ఫ్రై ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్ ముక్కలు ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఫిష్ వేసుకుంటేనే కూర చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా కాకుండా మన పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే ఆయిలు ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ కలిపి అంటే ఇతవరకటి రోజుల్లో చింతపండు గుజ్జుతో సహా ముక్కలు అలా అయితే విడిపోకుండా ఉంటాయని దానికన్నా ఇలా చేసి వండుకుంటే మనం చాలా టేస్ట్గా ఉంటుందండి మనం ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఆయిల్లో మగ్గించడం వల్ల ముక్కల్ని అసలు అసలు ఏదైనా కొంచెం వాసన అనేది ఉన్నా అది కూడా లేకుండా చాలా పోతుందండి మొత్తం అంతాను ఇక్కడైతే చూశారు కదా నేను ముక్కల్ని ఒకదాని పక్కన ఒకటి చక్కగా పేర్చుకుంటున్నానండి ఇలా పేర్చుకోవటం వల్ల ఏ ముక్క కా ముక్క విడివిడిగా చక్కగా కుక్ అవుతుంది ఇలా ఒకదాని మీద ఒకటి లేకుండా పెట్టుకోవడం వల్ల మనం కర్రీ వడ్డించుకునేటప్పుడు కూడా మనం చక్కగా ఒక్క ముక్కకి ఒక పక్క నుంచి ఈజీగా తీసుకొని వేసేసుకోవచ్చండి ఒక దాని మీద ఒకటి ఉందనుకోండి మనం పైన లాగేటప్పటికి కింద దగ్గర కూడా సగం ఊడొస్తుంది ఇలా జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకోండి మీరు కూడా ఇలా అడ్జస్ట్ చేసుకుంటే చక్కగా అన్నీ పడతాయండి ముక్కలు మాకైతే ఇదిగో ఈ కర్రీ సరిపోతుంది చూసారు కదా ఎలా పేర్చుకున్నానో నేను చక్కగా మీరు కూడా ఇలా పేర్చుకోండి దీని మీదనే చక్కగా ఇలా పేర్చుకోవటం వల్ల నీట్గా అడ్జస్ట్ చేసుకోవటం వల్ల ముక్కలు కూడా చక్కగా సరిపోతాయండి చూసారు కదా ఆయిల్లో చక్కగా అవి ఫ్రై అయినాయి తర్వాత ఏం చేయాలంటే అలకంగా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా పట్టుకొని ఒక ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఒకవైపు ఫ్రై అయిన తర్వాత చూసారుగా ఇలా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా తీయాలండి లేకపోతే ఏంటంటే విరిగిపోతాయి మొక్కలు కొంచెం సెకండ్ వైపుకి తిప్పుకొని అటు కూడా ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి హైలో పెట్టారనుకోండి మొక్కలు మాడిపోతాయి అలా జాగ్రత్తగా తిప్పుకోండి చూసారు కదా అటు సైడ్ ఫ్రై అయ్యి ఎంత మనకి కొంచెం ఏమంటారు దాన్ని కొంచెం అది చేప స్కిన్ కూడా లేచింది చూసారా అలా ఒకవైపు ఫ్రై అయిపోయినాయి లైట్గా జస్ట్ ఆయిల్లో కుక్ అయినాయండి తర్వాత ఇంకో వైఫ్ కూడా అలా కుక్ అవుతాయండి నేనైతే ఇలానే మొత్తం అన్ని ముక్కల్ని ఫోన్ పక్కన పెట్టి తిప్పేశాను తిప్పేసిన తర్వాత అటు కూడా చక్కగా ఫైవ్ మినిట్స్ కుక్ అవనిచ్చిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని చింతపండు గుజ్జు యాడ్ చేసుకోవాలండి ఇంతకన్నా మనం ఎక్కువసేపు ఆయిల్లో ఫ్రై చేసామనుకోండి మొక్కలు అయితే ఇంకా ఇరిగిపోతాయి సో దీన్ని మనం నానబెట్టిన చింతపండుని చక్కగా ఈవెన్గా మొత్తం ముక్కలన్నిటి మీద పడేటట్టు ఇలా పోసుకోవాలి ఆ పిప్ప అయితే పోసుకోవద్దని మనం తినేటప్పుడు అడ్డు వస్తుంది సో జాగ్రత్తగా అలా పోసుకుని మనం ఇంకా ఆ ముక్కలు మునిగేలాగా వాటర్ పోసుకోవాలండి ఆల్రెడీ మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ సరిపోతాయి కాబట్టి పులుపు కూడా సరిపోతుంది కాబట్టి ముక్కలు మునిగేంత వాటర్ పోసుకోవాలండి ఆ వాటర్లో చక్కగా కుక్ అవుతాయి అవి ఎక్కువ వాటర్ అంటే ఇంకా ఓ ఎక్కువేం అక్కర్లేదండి ముక్కలు ఎంతవరకు మునుగుతాయో అంతవరకు వాటర్ పోసుకోండి దీనిలో మనం ఒక మళ్ళీ ఒక వన్ స్పూను గరం మసాలా వేసుకోండి ఇందాక ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాం కదా చేపల కూరలో కాస్త మసాలా ఎక్కువే పడుతుందండి ఆ గరం మసాలా మనం ఇంట్లో చేసింది కాబట్టి అది ఓకే ఘాటు కూడా ఉండదు కాబట్టి మనం వేసుకోవచ్చు పర్లేదు ఇలా వాటర్ పోసిన తర్వాత ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అయితే హైలో ఉంచండి వాటర్ అంతా ఫస్ట్ హీట్ ఎక్కిపోవాలండి మనం పోసిన పులుసు హీట్ ఎక్కుతుంది అప్పుడు తర్వాత సిమ్లో పెట్టుకోండి చూసారు కదా ఇలా మంచిగా బుడగలు వచ్చేలాగా ఉడుకుతూ ఉంటాయి ఆ ఉడకడం స్టార్ట్ అయినప్పుడు మనం గసగసాల పేస్ట్ పోసుకోవాలి గసగసాల పేస్ట్ పోసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే కర్రీ టేస్ట్ వస్తుంది ప్లస్ మనకి గ్రేవీ కూడా ఉంటుంది ఇప్పుడు నేను చూపించాను కదా అలా గరిటితో అయితే తిప్పొద్దని చూపిస్తున్నానండి పెట్టి మనం చికెన్ కూర కలిపినట్టయితే కలపకండి ఇలా చక్కగా పట్టుకొని జస్ట్ ఇలా కుదుపుతా ఉండండి అవి కూడా గట్టిగా గిర్ర గిర్ర తిప్పేశారు అనుకోండి అది వచ్చి మన మీద పడతా తప్ప ఏమి ఉండదు అక్కడ సో ఇలా జాగ్రత్తగా కుక్ చేసుకోండి చూసారు కదా పులుసు అంతా అయితే అయిపోవచ్చింది మనం నిండా పోసిన వాటర్ అన్నీ అయిపోయినాయి చూసారా దగ్గర పడుతుంది పులుసు ఇప్పుడు కూడా జాగ్రత్తగా కొంచెం అలా లైట్గా కలుపుకోండి చేపల కూరలు అయితే ఎప్పుడు పెట్టి మనం చికెన్ కూరలో తిప్పినట్టు తిప్పకండి ఇలా అంత దగ్గర పడిన తర్వాత చూసారా చక్కగా మనకి ఎంత పులుసు కావాలో అంత పులుసే ఉంచుకొని ఆఫ్ చేసుకోవాలండి చూసారు కదా నాకైతే ఇంత పులుసు కావాలి చేపల కూరలోకి మా వాళ్ళు గ్రేవీ ఎక్కువ అడుగుతారు కాబట్టి సో పైన కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని ఇంకా మనం ఆఫ్ చేసుకోవడమే సో ఫ్రెండ్స్ నేను వండిన చేపల కూర ఎలా ఉంది బాగుంది కదా ఈరోజు ఎర్లీ మార్నింగ్ నేను ఈ వీడియో పెడుతున్నాను కాబట్టి మీరు కూడా వెళ్ళి చక్కగా చేపలు తెచ్చుకొని ఇలా చేపల పులుసు వండుకొని తినేయండి ఫ్రెండ్స్ చూశారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయటం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్